తెలుగు సినిమా RRRలోని నాటు నాటు అనే సాంగ్కి ఆస్కార్ రావడంపై దేశంలోని ప్రముఖులందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా టీంకి అభినందనలు చెబుతూ అందరికీ ప్రతి ఒక్కరి పేరు కూడా మెన్షన్ చేసుకుంటూ దర్శకుడు రాజమౌళి నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి నుండి, లిరిక్ రైటర్ చంద్రబోస్ నుండి, డ్యాన్స్ చేసినటువంటి రామ్ చరణ్ జూనియర్ NTR నుండి, పాట పడిన రాహుల్ సిప్లిగంజి కాలభైరవ నుండి, డ్యాన్స్ చేయించిన కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నుండి ప్రతి ఒక్కరి పేరును కూడా మెన్షన్ చేసుకుంటూ, మళ్ళీ తెలుగు జెండా అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడుతుంది అన్నారు. ఎప్పుడైతే సీఎం గారు తెలుగు జెండా రెపరెపలాడుతుంది అన్నారు, ఇంక వచ్చేయాలి ఒక పిచ్చి బ్యాచ్ స్పాటెడ్ ఇక్కడ వచ్చేయాలి, ఒక పిచ్చి బ్యాచ్ ఇక్కడికి వచ్చేసి ల్యాండ్ అయ్యి ఒక పిచ్చి బ్యాచ్ ఇంకా అంటే దేశం గురించి, ఈ దేశ సార్వభౌమాధికారం గురించి, లేకపోతే మరొక దాని గురించి, మరొక దాని గురించి సీఎం గారికి యాక్చువల్గా పాఠాలు బోధించాలి. ఇంకా ఆ బ్యాచ్ అయితే తక్కువే వచ్చారు, కానీ ఇందులో ఇంకో పిచ్చి బ్యాచ్ వచ్చి ల్యాండ్ అయింది. బేసిక్గా మూవీ గురించి ఎవరైనా కనుక అటు ఇటు మాట్లాడితే నీ కుళ్ళు ఈర్ష మొత్తం విశ్వ యవనికపై తెలుగు సినిమా రెపరెపలాడుతూ ఉన్నప్పుడు అభినందించాలి కదా, కంగ్రాట్ చెప్పలేవా, అది ఇది చాలా అంటూ ఉంటారు. ఇప్పుడు సీఎం గారు ఇంత మంచిగా అభినందించుకుంటూ కంగ్రాట్స్ చెబితే ఇందులో కూడా ఒక పిచ్చి బ్యాచ్ ల్యాండ్ అయిపోయి RRR సినిమాకు రేట్లు ఎక్కువ పెంచకుండా దాన్ని ఇబ్బంది పెట్టింది నువ్వే కదా, ఇప్పుడు మళ్ళీ దానికి అభినందనలు చెబుతున్నావా అని పిచ్చి బ్యాచ్లో ఒక మెంబరు. ఇంకొకడు, అబ్బా మొత్తం అంతా కనుక తెలుగు తీసేసి ఇంగ్లీష్ పెట్టేసి ప్రయత్నాలు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తెలుగు జెండా, తెలుగు సినిమా, మా తెలుగు అని చెప్పి చెబుతున్నావని ఈ ఎదవలకు కొన్ని అర్థము కావు, ఈ ఎదవలకు కొన్ని డెఫినేషన్లు తెలియవు, కొన్ని నిర్ణయాలు ఏంటో, ఏ పరిస్థితుల్లో తీసుకుంటున్నారో, అండ్ ఆయన ఆలోచన ఏంటి, ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటి, ఈ పిచ్చి బ్యాచ్కు వీళ్ళు సామంతరాజులు, వీళ్ళు ఇట్లా తగలాడతారు. ఇంకా కొందరు పిచ్చి బ్యాచ్, ఇంకో కొందరు పిచ్చి వాళ్ళు తయారయ్యారు RRR టీంకి, ఆస్కార్ జగన్కి చంపదెప్ప అని. వీళ్ళను నాకు తెలిసి అంతర్జాతీయ పిచ్చి ఆసుపత్రులు వైద్యం చేయించిన ఇటువంటి వాళ్ళ ఆ పిచ్చి అనేది నయం కాదు. సీఎం గారు అంత మంచిగా అందరికీ మెసేజ్ చెప్పుకుంటూ ట్వీట్ చేస్తే అందులో వీళ్ళు ల్యాండ్ అయిపోయి ఎవడైనా విమర్శలు చేస్తే ఆ సినిమాతో విమర్శలు ఏంది, సినిమాతో రాజకీయం ఏది అంటారు. మళ్ళీ ఈ ఎదవలందరూ వచ్చేసి మళ్ళీ దీంట్లో లేనిపోయినవన్నీ పెట్టి గెలుగుతూ ఉంటారు. గొప్పలరా మీరు నిజంగానే, అది నాకు చాలాసార్లు అనిపిస్తుంది. ఇటువంటి ఎదవల బ్రెయిన్ తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టి కనీసం పరీక్షలు చేయాలి, అసలు ఏముంటుంది ఈ బ్రెయిన్లో ఏముంటుంది, అసలు ఏమంటారు ఈ బ్రెయిన్ ఎట్లా ప్రతిస్పందిస్తుంటుంది అంత, అది ఎవరికైనా చాలా ఉపయోగపడుతుంది ఇటువంటి బ్రెయిన్ల మీద కనుక నిజంగానే పరిశోధనలు చేస్తే. సీరియస్లీ అంత దరిద్రులు తయారయ్యారు. సరే, సీఎం గారితో పాటు చాలామంది అంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయినా, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయినా, చిరంజీవి గారు అయినా, అందరూ పక్కన మంత్రి KTR గారు అయినా, తెలంగాణ మంత్రి అందరూ కూడా బ్రహ్మాండమైన హర్షాతిరేకాలు వ్యక్తం చేసుకుంటూ ఈ ఆస్కార్ తెచ్చినందుకు కొందరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్లకు టీంకి థ్యాంక్స్ చెబుతూనే తర్వాత అభినందనలు కూడా చెబుతూ ఉన్నారు.